ఒక 9 స్టేట్ లెవెల్ ఛాంపియన్ సార్ బాబు. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఇంటర్ స్పోర్ట్స్ అండ్ ఇంటర్ కాలేజ్ ఫస్ట్ మన గణితాల కూడా జరుగుతుంది. మరియు ఈ యొక్క కాంపిటీషన్ స్కూల్ నుంచి వేరే జిల్లా నుంచి చాలామంది కూడా వచ్చారు. మరియు రిఫ్యూస్ కూడా చాలామంది కూడా వచ్చారు. మరియు ఈ ఎగ్జామ్ సీజన్లో కూడా ఏంటంటే ఎగ్జామ్లో కూడా చాలా టైట్ క్వశ్చన్లు కూడా ఈ విద్యార్థులు చాలామంది పార్టిసిపేషన్ చేశారు. మరి ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుందంటే మెయిన్ నా యొక్క స్టూడెంట్ దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి నా దగ్గర కంటిన్యూ చేసి ఇప్పుడు జిల్లా నుంచి ఇప్పటివరకు అసలు ఎప్పుడు కూడా ఇంటర్నేషనల్ కాంపిటీషన్ పోలేదు. త్వరలో నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 1st week టర్కీలో జరుగుతున్నటువంటి 4th ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ కాంపిటీషన్ జరగబోతున్నారు. మన జగిత్యాల జిల్లా అగ్రికల్చర్ యూనివర్సిటీ మన అగ్రికల్చర్ కాలేజ్ పరాశ్రమతో ఒక అమ్మాయి ఇప్పుడు పార్టిసిపేషన్ అయ్యి ఆల్రెడీ సెలెక్ట్ అయినది, ఆల్రెడీ ఫామ్ రెడీ అయిపోయింది. అండ్ మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఇటలీ అండ్ రష్యా దేశాలలో పార్టిసిపేట్ చేసి గోల్డ్ మెడల్స్ జిల్లాలో ఎంతోమంది తీసుకొచ్చి మన తెలంగాణ రాష్ట్రానికి చాలా మంచి పేరు తెచ్చారు. మరియు ఏంటంటే మన కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము రష్యా పోయినాం, ఇటలీ పోయినాం. అక్కడ పోయించిన తర్వాత మేము అమ్మడే సార్ మాకు డబ్బులు కలిసి మేము స్పోర్ట్స్ అతన్ని కూడా మేము కలిసి వాళ్లకు బిల్ పెట్టాము. దానికి కూడా చాలా గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేస్తుంది. మరియు ఇప్పుడు ఇక్కడ సంజయ్ సార్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే అని చాలా తెలంగాణలో మంచి మెజార్టీ వచ్చింది కాబట్టి మాకేమైనా ఇంటర్నేషనల్ ఇవ్వాలా కానీ తెలియజేయాల జిల్లా నుంచి కానీ గవర్నమెంట్ పిల్లలు పోతే వాళ్ళు కూడా గవర్నమెంట్ నుంచి మంచి యొక్క ప్రోత్సాహింపాలని వాళ్ళకు ఒక మంచి యొక్క గుర్తింపు రావాలని సాధ్యమని మాకు హెల్ప్ చేయాలని చెప్తున్నాం సార్. ఈ పక్షాన మరియు Cheer!
切切来切 OK last one ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ
పార్లమెంట్ సభ్యుల దృష్టి కూడా గతంలో కూడా ఎంపీఆర్ పెద్దల దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కిక్ బాక్సింగ్ తీరు కూడా ఇంకా ప్రభుత్వ పరంగా ఇక్కడ ఏదన్నా ఇంతకుముందు చెప్పినట్టు ఈవెంట్స్ కు నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళడానికి ప్రభుత్వ పరంగా స్పాన్సర్షిప్ అవసరం ఉంటుందని తప్పకుండా శాస్త్రసభ్యంగా నా మంత్రిగా పూర్తి కృషి చేస్తానని చెప్పడం తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమానికి ఆహ్వానించిన జగిత్యాల కిక్ బాక్సింగ్ ప్రెసిడెంట్ సెక్రటరీ అందరూ కూడా ఈ ఆర్గనైజర్స్కు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. జై జయ తెలంగాణ.